చాలా లా ఉండేవాడండి మా సినిమా చేసినప్పుడు ఈయన తమల్లాగే పొట్టమించుకున్నారు ఏందన్న తమల్లాగంటే లేదు నేను సినిమా చేస్తాను సన్నబడుతానని చెప్పి సన్నబడి వచ్చారు ఇప్పుడు నా అంత సన్నబడిపోయారు థ్యాంక్ యూ లవ్ యూ భయ్యా మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు మా కెమెరామెన్ బుజ్జి గారు అతను కూడా చాలా డెడికేటెడ్ గా అందర్నీ కలుపుకొని ఆల్ టెక్నీషియన్స్ తో చాలా బాగా వర్క్ చేయించుకున్నారు పోతే మా డైలాగ్ రైటర్ శ్రీనాథ్ రెడ్డి ఇప్పుడు కాదు నాకు దగ్గర ఒక 10 ఇయర్స్ మిత్రుడు వదలలేదు నన్ను వదలడు కూడా ఎప్పటికీ వదలడు థాంక్యూ భయ్యా పోతే మా కో డైరెక్టర్ ప్రకాష్ గారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటి కట్ అవుట్ వెంకట గారిది వెంకట గారిని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎందుకంటే మేము ఇప్పుడు రిపుల్ రివీల్ చేయలేము చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు థాంక్యూ అలాగే మా జ్ఞానప్రియ చాలా బాగా యాక్ట్ చేసింది ఇంకా పోతే తమన్నా వ్యాస్ 10-15 సినిమాల్లో మంచి పెద్ద హీరో హీరో చేసింది అమ్మాయి వెరీ టైం సెన్స్ గాని ఎక్కడ కూడా మాకు ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా ఓపరేట్ గా మాకు బాగా వర్క్ చేసి పెట్టింది అమ్మాయి థాంక్యూ అమ్మా సో ఇంకా మా టీమ్ లో ఈ కథ మొదలవడానికి ఒక రథసారథి ఉన్నాడు ఆ రథసారథి పైకి రాడు కిందనే ఉంటాడు షూటింగ్ లో కూడా కనబడ్డు బయట తిరుగుతూ ఉంటాడు అది మా విక్రమ్ రమణ గారు భార్గవ్ అవార్డ్స్ గోపాల్